हाय फ्रेंड्स, वेलकम टू अवर चैनल। वीडियो एग मसाला करी चूपिस्तुन्नानु। करी की तक्कुव मसाला तो चाला टेस्टीगा प्रिपेर चेसुकोच्चु, चाला ईजीगा कूडा चेसुकोच्चु। करी चपाती राइस कैना सरे चाला बागुंटुंदी, तप्पकुंडा मीरु कूडा ट्राई चेयंडी। करीनी एला प्रिपेर चेसुकोवालो चूद्दाम। मुंदुगा स्टव ऑन चेसी ओक कड़ाईलो ఒక హాఫ్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి। ఆయిల్ కాస హీట్ అయిన తర్వాత కొద్దిగా కారం, కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా పసుపు, కొద్దిగా salt వేసుకొని ఫ్రై చేసుకోవాలి। ఇది కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులోని ఒక నాలుగు ఉడికించిన గుడ్లను తీసుకొని ఇలా ఫోర్క్ తో గాడ్స్ పెట్టుకొని వేసుకోవాలి। ఇదే విధంగా అన్నిటికి కూడా గాడ్స్ పెట్టుకొని వేసుకోవాలి। ఇప్పుడు ఫ్లేమ్ ని హై ఫ్లేమ్ లో పెట్టుకొని బాగా టాస్ చేసుకోవాలి। ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక ప్లేట్ లో తీసుకుంటున్నాను। ఆ తర్వాత అదే కడాయిలోని ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి। ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర, ఒక రెండు బిర్యానీ ఆకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి। ఇది కాస్త ఫ్రై అయిన తర్వాత ఒక రెండు ఉల్లిపాయలు తీసుకొని ఈ విధంగా కోర్స్ గా గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి। మరి మెత్తటి పేస్ట్ లాగా చేసుకోకూడదు। ఈ కర్రీకి ఇలా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది। ఇది పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి। ఆ తర్వాత ఇందులోని ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి। ఇది కూడా కచ్చబచ్చగా దంచుకొని వేసుకోవాలి। ఇది కూడా పచ్చి వాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి। ఇలా ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ ఇందులోని ఒక మూడు బాగా పండిన టమాటాలు తీసుకొని ఈ విధంగా కోర్స్ గా గ్రైండ్ చేసుకోవాలి। మరి ప్యూరీ లాగా చేసుకోకూడదు। ఆ తర్వాత ఇదంతా బాగా మిక్స్ చేసుకొని మీడియం ఫ్లేమ్ లోనే సాఫ్ట్ గా మగ్గే వరకు మగ్గించుకోవాలి। ఈ విధంగా మగ్గి పైన ఆయిల్ సెపరేట్ అవుతున్నప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇందులోనే ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి, ఒక స్పూన్ ధనియాల పొడి, ఒక హాఫ్ స్పూన్ పసుపు, గ్రేవీకి సరిపడా కారం, సరిపడా salt వేసుకొని ఒక 2-3 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి। ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ ఇందులోనే గ్రేవీకి సరిపడా వాటర్ ని యాడ్ చేసుకోవాలి। ఈ కర్రీకి వాటర్ ని ఎక్కువగా యాడ్ చేసుకోకూడదు, ఒక హాఫ్ గ్లాస్ వేసుకుంటే సరిపోతుంది। ఇది అంత కూడా బాగా మిక్స్ చేసుకొని ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి। ఇలా ఉడికి గ్రేవీ అంత దగ్గర పడిన తర్వాత ముందుగా ఫ్రై చేసుకున్న ఎగ్స్ ని యాడ్ చేసుకోవాలి। ఇలా ఎగ్స్ ని యాడ్ చేసుకున్న తర్వాత మరో 2-3 నిమిషాల పాటు ఉడికించుకోవాలి। నెక్స్ట్ ఇందులోనే కొద్దిగా కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకోవాలి। ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఈ స్టేజ్ లోనే స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు। అంతే, యమ్మీ యమ్మీ ఎగ్ మసాలా కర్రీ రెడీ అయిపోయింది। ఇది చపాతీ రైస్ కైతే చాలా బాగుంటుంది, తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి। ఈ కర్రీకి ఎక్స్ట్రా మసాలాలు కానీ ఏమీ కూడా యాడ్ చేయకండి, ఇలాగే చేసుకోండి। అట్లయితేనే టేస్ట్ చాలా బాగుంటుంది, తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి। అలాగే షేర్ చేసి లైక్ చేయండి। మరిన్ని వీడియోస్ కోసం రేఖాశ్రీ ఫుడ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి। పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని కూడా యాక్టివేట్ చేసుకున్నట్లయితే నేను ఏ వీడియో పెట్టినా సరే మీకు నోటిఫికేషన్ రూపంలాగా వస్తూనే ఉంటాయి।